హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల ఛానల్లో పెసరపప్పు మెంతికూరతో కర్రీ ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందా. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా. ఫస్ట్ ప్యాన్ వేడి చేసి ప్యాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకుందా. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. చూడండి, పోపు వేగింది కదా. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 లేదా 5 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1/2 స్పూన్ పసుపు, కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు త్వరగా వేగడానికి చిటికెడు ఉప్పు వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ ఉల్లిపాయలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు అందులో ఒక పెద్ద సైజు టమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 పెద్ద సైజు మెంతికూర కట్టలను తీసుకున్నాను. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకుందాం. మీరు తీసుకునే మెంతికూర క్వాంటిటీని బట్టి మీరు టమోటో అలాగే ఉల్లిపాయని అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కలపడం కష్టంగా ఉంది కదా. సో మనం మూత పెట్టేసి 1-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాం అనుకోండి, ఆకు మెత్తగా అయిపోతుంది, అంటే మగ్గిపోతుంది. అప్పుడు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత చూడండి, ఆకు మగ్గింది కదా. సో ఇప్పుడు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలుపుకుందాం. మెంతికూర చేదు ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం ఎక్కువసేపు ఆయిల్లో మనం మగ్గించుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే ఆకు బాగా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు అందులో నేను ముందుగా నానపెట్టుకున్న పెసరపప్పును వేసుకుంటున్నాను. నేను 1 టీ కప్ పెసరపప్పును తీసుకొని 1/2 అవర్ వాటర్లో నానపెట్టి శుభ్రంగా కడిగి వేస్తున్నాను. అలాగే 1 టీ కప్ వాటర్ వేసి అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. పెసరపప్పు బాగా నాని ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుంది. అందుకోసమే ఆకు మగ్గించుకున్న తర్వాత పెసరపప్పు వేసుకున్నాను. చూడండి, పెసరపప్పు ఆకు అంతా బాగా కలిసాయి కదా. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ 10-15 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకుందాం. కలుపుకోకుండా అలానే ఉడికించుకున్నాం అనుకోండి, పెసరపప్పు అడుగంటుకుంటుంది. సో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పప్పు 1/2 వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడే సాల్ట్ వేస్తున్నాను. ముందే సాల్ట్ వేసామనుకోండి పప్పు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి పెసరపప్పు సగం ఉడికిన తర్వాత రుచికి సరిపడ సాల్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి 5-8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకుందాం. చూడండి, వాటర్ నింకిపోయి గట్టిగా ఉంది కదా కర్రీ. సో ఇప్పుడు నేను ఇంకొన్ని వాటర్ వేస్తున్నాను. మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోండి, లేదు ముందే ఒకేసారి అన్ని వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను వాటర్ వేసిన తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఎందుకంటే చిల్లీస్ తక్కువ వేశాను కదా, సో కొద్దిగానే వేస్తున్నాను కారపొడిని. మీకు కావాలంటే చిల్లీ పౌడర్ వేసుకోకుండా మొత్తం చిల్లీస్తోటే ఈ కర్రీని చేసుకోవచ్చు. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకున్నాం కదా, సో మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, ఎంతో టేస్టీ మెంతికూర పెసరపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ పెసరపప్పు మెంతికూర కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.